బుల్టెన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా అంగళ్ళులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన విద్వాంస కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో చంద్రబాబుని ముదివీడు పోలీసులు A1 గా చేర్చారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. చిత్తూరు జిల్లా అంగళ్ళులో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన విద్వాంస కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. ఈ కేసులో చంద్రబాబును ముదివీడు పోలీసులు A1 గా చేర్చారు. అయితే వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ను అందించడానికి మా ప్రతినిధి రవికృష్ణ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ చెప్పండి. జమీమా, ఏదైతే ఈ అంగళ కేసు ఉందో ఈ అంగళ కేసుకు సంబంధించి A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఇది ఒక నెల క్రితం జరిగినటువంటి కేసు. ముఖ్యంగా కూడా అప్పుడు ఇదేం కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కూడా ఈ పుత్తూరు వెళ్తున్నటువంటి సందర్భంలో అంగళ్ళ దగ్గర పోలీసులకి అదేవిధంగా టీడీపీ కార్యకర్తలకి ఈ జరిగినటువంటి ఈ వాళ్ళిద్దరి మధ్య కూడా వాదనలు జరిగాయి. ఆ తర్వాత ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడి చేస్తున్నారు. ఈ దీనికి సంబంధించి ఆ తర్వాత పోలీసులు అయితే గాయపడిన పరిస్థితి, కొంతమందికి ఇది దెబ్బలు కూడా తగిలాయి. అటువంటి సందర్భంలో కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ముఖ్యంగా కూడా ఈ అంగళకి సంబంధించి ఏదైతే కేసులో మాత్రం A1 ముద్దాయిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు నాయుడు క్రమంలో ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసులకు సంబంధించి ఆయన రాజమండ్రిలో ఉన్నటువంటి సమయంలో పీటీ వారెంట్ ద్వారా ఈ అంగళగట్టుకు సంబంధించి విచారణ చేయాలి అని సిఐడి ఒక పిటిషన్ అయితే దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టుని వీళ్ళు ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి అంగళ కేసుకు సంబంధించిన విషయంలో బెయిల్ కోసం అని చెప్పి ప్రయత్నం అయితే చేశారు. ఈ ఒక పక్కన సిఐడి, మరో పక్కన చంద్రబాబుకు సంబంధించిన లాయర్లు వాదాపోదనలు పూర్తయ్యాయి. ఆ తీర్పుని అయితే ప్రెసెంట్ హైకోర్టు అయితే రిజర్వ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. జమీమా, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రవికృష్ణ.